అటువంటి కుమారుడు శతానందుడు వచ్చి కూర్చుని జనక మహారాజు గారి యొక్క వంశ విశేషాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. ఈ జనకుని యొక్క వంశంలో మొట్టమొదట ఉన్నటువంటి వాడు నిమిచక్రవర్తి. ఆ నిమిచక్రవర్తి యొక్క కుమారుడు మిధి. ఆ మిధి యొక్క కుమారుడు ఉదావసు. ఆ ఉదావసువు యొక్క కుమారుడు నందివర్ధనుడు. ఆ నందివర్ధనుడి యొక్క కుమారుడు సుకేతువు. ఆ సుకేతువు యొక్క కుమారుడు బృహద్రథుడు. ఆ బృహద్రథుని యొక్క కుమారుడు ఆ మహావీరుడు. మహావీరుని యొక్క కుమారుడు సుధృతి. ఆ సుధృతి యొక్క కుమారుడు హర్యశ్వుడు. ఆయన కుమారుడు దుష్టకేతు. ఆయన కుమారుడు మరువు. ఆ తరువాత వచ్చినటువంటి వాడు ప్రతింధకుడు. ఆ తరువాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు. తరువాత వచ్చినటువంటి వాడు దేవమీఢుడు. తరువాత వచ్చినటువంటి వాడు విభుధుడు. తరువాత వచ్చినటువంటి వాడు మహీంద్రకుడు. తరువాత వచ్చినటువంటి వాడు కీర్తిరాతుడు. ఆ కీర్తిరాతుడి తర్వాత వచ్చినటువంటి వాడు మహారోముడు. మహారోముని కొడుకు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కొడుకు హ్రస్వరోముడు. హ్రస్వరోముని కొడుకు జనకుడు. జనకుడి తమ్ముడు కుశధ్వజుడు. ఈ జనకుని కూతుళ్ళు సీత ఊర్మిళ. కాబట్టి ఉభయ వంశములు సరిపోయాయి. చక్కటి వంశములు. కాబట్టి రెండు వంశములు వియ్యం అందచ్చు. కాబట్టి పెళ్లి చేసుకోమన్నారు. దశరథ మహారాజు గారు అంగీకరించి లేచి నిలబడి ఒక మాట అన్నాడు. అద్భుతమైన మాట రామాయణంలో. ఆయన అన్నాడు, ఇచ్చేవాడు ఉంటే కదూ పుచ్చుకునేవాడు. నేను మగపిల్లలని కన్న తండ్రిని అని గర్వపట్టలేదు. మీ పిల్లని ఇస్తే కదూ నా పిల్లలకి కోడలు రావడం, భార్య రావడం, నాకు కోడలు రావడం. ఇచ్చిన జనక నువ్వే గొప్పవాడివి. అది రామాయణం చదివితే మగపెళ్ళివారు ఆడపెళ్ళివారు ఎంత ప్రేమతో పెళ్లి చేసుకోవాలో అర్థమవుతుంది. అక్కర్లేని అహంకారాలు. భోజనాలు పెట్టిన తర్వాత ఎవరికో ఒకళ్ళకి మగపెళ్ళివారిలో దొరకలేదని చెప్పి కోపం వచ్చి భోజనం చేయకుండా పోయే మూర్ఖత్వాలు వదిలిపోయి అసలు మనిషి అంటే ఎలా బ్రతకాలో, పెళ్ళంటే ఎంత ప్రేమగా చేసుకోవాలో సీతారామ కళ్యాణం చదివితే అర్థమవుతుంది. అంత వైభవోపేతంగా అప్పుడు జరిగింది సీతారామ కళ్యాణం. అందుకే మహర్షి ఒక మాట అన్నారు, ఈ రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి అంటే ఇంత ప్రేమ, ఇంత గౌరవం ఏర్పడడానికి కారణమేమిటో తెలుసా? ఒక్కటే, ఈమె తండ్రి నిర్ణయించినటువంటి భార్య అన్న కారణంతో ప్రేమించడం మొదలుపెట్టాడు. గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఆమె తన గుణముల చేత చక్కగా రామచంద్రమూర్తిని అనువర్తించి ఆయన యొక్క ప్రేమని పొంది ఆదర్శ దంపతులనేటటువంటి కీర్తిని సముపార్జించుకోగలిగింది. అటువంటి దంపతులు కాగలిగారు. కాబట్టి పెద్దలు నిర్ణయించిన వివాహం. శివధనుర్భంగం జరిగిన తరువాత పక్కన గురువుగారు ఉండి మౌనంగా చూస్తున్న జనకుడే వచ్చి స్వర్ణపాత్రతో జలాన్ని దానంచి జలధారతో కన్యాదానం చేసేయడానికి సిద్ధపడ్డా ధర్మం తప్పనివాడు రామచంద్రమూర్తి. నా తండ్రి గారు నిర్ణయిస్తే తప్ప నేను వివాహం చేసుకోనన్నాడు. కాబట్టి రామ మళ్ళీ వెనక్కి వచ్చి వినండి, యం పాలయసి ధర్మం తం ధృత్యాచనీయమైన చా. నాకు తెలుసు నువ్వు ధర్మాన్ని ఎలా పట్టుకున్నావో ఇత పూర్వం. నువ్వు పొంగిపోవడానికి అవకాశం ఉన్న ఏ సందర్భంలోనూ కూడా నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టిన వాడవు కాదు. మూడవ సందర్భం ఎక్కడొచ్చింది? మారీచుణ్ణి సుబాహుని కొట్టవలసి వచ్చింది. సుబాహుండి కొట్టి మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టాడు. ఎక్కడికో వెళ్ళి పడిపోయాడు మారీచుడు. దేవతలందరూ ఇంద్రుడు పైలోకంలోంచి దిగి కిందకు వచ్చాడు. రాముడికి కనపడలేదు. కనపడకపోయినా దేవతలందరూ కీర్తించారు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నీ దగ్గరున్న దివ్యాస్త్రాలన్నీ ఇచ్చిసేయి రాముడికి అన్నారు. ఇన్ని దేవతలే వచ్చి కీర్తిస్తే చిన్న పిల్లవాడు ఎంత అహంకారం రావాలి. విశ్వామిత్రుడు అక్కడే కూర్చుని రాముడికి కబురు చేశాడు రమ్మని. వచ్చిన రాముడు ఇంతమంది పొగిడిన తరువాత తాటకా సంహారం, మారీచుణ్ణి కొట్టడం, తాటక ఆ సుబాహు సంహారం చేసేసిన తర్వాత, దేవతలు పొగిడిన తర్వాత, చుట్టూ ఉన్న ఋషులు పొగిడిన తర్వాత గురువుగారి దగ్గరికి రావడంలో కొంచెం అతిశయం కనపడాలి. లేదా గురువుగారి దగ్గర నిలబడి, గురువుగారు మొత్తానికి మీ యజ్ఞం రక్షించానా లేదా చేసేసానా లేదా అనాలి. ఒక్క మాట అనలేదు సరికదా. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి విశ్వామిత్రుడు ఇలా చూశాడు, ఏమి తాటకా సంహారం చేశాను, మారీచుణ్ణి కొట్టాను, సుబాహుని కొట్టానని నేను గొప్పవాణ్ణి అయిపోయానని అనుకుంటున్నానేమో అనుకుంటున్నారా గురువుగారు? ఆజ్ఞాప యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. మేమెవరమో తెలుసా? కింకరవు సమపస్థితవు. మేము మీ కింకరులం గురువుగారు. కింకరులు అంటే ఏమిటో తెలుసా? కింకరులు అంటే తన యజమాని యొక్క
సౌలభ్యం కోసం పనిచేసి సంతోషపడిపోయేవాళ్ళు. ఆ పని చేసేటప్పుడు ఏ పని చేస్తున్నామన్న దాంతో సంబంధం ఉండదు. యజమాని బయటికి వచ్చాడు, బయటికి వచ్చి అరే చెప్పులు తీసుకోవాలి, పైకి ఉన్న ఈ గుట్లో ఎలా చేత్తో ముట్టుకోవడం, గుళ్ళోకి వెళ్తున్నాను అనుకున్నాడు. ఇంట్లో ఉన్న సేవకుడు గబగబా వచ్చి ఆ చెప్పులు తీసి ఉత్తరీయంతో తుడిచి అక్కడ పెడతాడు. ఎందుకని, తను తక్కువ పని చేస్తున్నానని కాదు, తన యజమాని చేత్తో ముట్టుకోకుండా చెప్పులు వేసుకుని అభినందన పురస్సరంగా చూసి వెళ్ళిపోయాడు వాడికి. అది సంతోషం, అది వాడికి ఆశీర్వచనం కూడా. శిష్యుడికి గురువుకి సంబంధించి ఏ పని చేస్తున్నాం, తక్కువతనం అన్నది రాదు, ఎక్కువతనమే ఉంటుంది. శిష్యుడికి గురువుగారికి సంబంధించి ఎంత తక్కువ పని చేశాడో శిష్యుడంత గొప్పవాడని పేరు. గురువుగారి చెప్పులు శిష్యుడు పట్టుకున్నాడు అనుకోండి, అంతటి మర్యాదస్తుడు ఇంకొకళ్ళు లేడని గుర్తు. అందుకే గురువు విషయంలో ఆ శిష్యుడికి మినహాయింపులు ఉండవు. ఈ పని చేస్తాడా ఈ పని చేయడా అని ఉండదు. అందుకే కొడుకు శిష్యుడు ఒక్కరే సమానం. గురువు శరీరం పడిపోతే కొడుక్కి గయాశ్రాద్ధం పెట్టే అధికారం మిగిలిన వాళ్ళ విషయంలో, ఒక్క గురువు విషయంలో గురువుగారి శరీరం పడిపోతే శిష్యులకి సమాన అధికారం గయాశ్రాద్ధం పెట్టడానికి. కాబట్టి కింకరౌ సముపస్థితౌ అజ్ఞాపయేదిచ్ఛం వై శాసనం కరవామకిం, శాసనం చేసి చెప్పండి గురువుగారు, మేం కింకరులం, మీరు తటపటాయించకండి అన్నవాడు రామచంద్రమూర్తి. రామ, ఈ మూడు నీకు ఆనుకూల్యతని కల్పించినవి, నువ్వు పొంగిపోయేటట్టు చేసినవి, కానీ అంత పొంగులో నువ్వు ధర్మం తప్పని వాడివి. ఇప్పుడు నేను నువ్వు ధర్మం తప్పకుండా నిలబడడానికి హేతువైనటువంటి ఒక కారణాన్ని చూశాను. ఇందులో కూడా నువ్వు ధర్మాన్ని నిలబెట్టుకున్నావు. ఎక్కడ? వ్యతిరేక దిశలో వచ్చింది. రాముడు అడగలేదు, దశరథుడే పిలిచాడు, రేపు నీకు పట్టాభిషేకం. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఇది చైత్రమాసం, వసంత ఋతువు, కాబట్టి నీకు పట్టాభిషేకం చేస్తాను, ఉపవాసం చేసి రేపు రా, నీకు పట్టాభిషేకం అన్నాడు. ఉపవాసం చేసి ఆయన పట్టాభిషేకం కోసమని మరునాడు ఉదయం వచ్చాడు. ఉదయం వచ్చేటప్పటికి ఎక్కడా సవ్వడి లేదు. సుమంత్రుడు వెళ్ళి స్తోత్రం చేశాడు దశరథ మహారాజు గారిని లేపుదామని. నేను వినలేకపోతున్నాను, బయటికి పో అన్నాడు. అర్థం కాలేదు, సుమంత్రుడు వెళ్ళిపోయాడు. రామచంద్రమూర్తి వచ్చారు, కబురుచి కైకమ్మ చెప్పింది దశరథుడు పిలుస్తున్నాడు రమ్మనని. వచ్చాడు, వచ్చి నమస్కారం చేసి తండ్రి మాట్లాడలేదు. కైకమ్మంది, నిన్న రాత్రి రెండు వరాలు అడిగాను మీ నాన్నని. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతోమభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఇదే ముహూర్తానికి నా కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను, మీ నాన్న వరాలిచ్చాడు, కాబట్టి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలి అని ఆయన అన్నాడు. వెంటనే అది ధర్మం అంటే, ఇన్నాళ్ళు కలిసి వస్తే నిలదొక్కుకోవడం చాలా తేలిక, పిడుగులాంటి వార్త ఎవరికైనా సరే. రాజ్యం పోవడం ఒకెత్తు, రాజ్యం పోవాలి అంటే తను ధర్మాన్ని అతిక్రమించిన వాడై ఉండాలి, ఏదో తప్పు చేసి ఉండాలి. శిశు హత్య చేయడమో, ఋషి హత్య చేయడమో, బ్రాహ్మణ హత్య చేయడమో, లేకపోతే ఎవరినో బాధ పెట్టడమో, అటువంటి భయంకరమైన పాపాలు చేసి ఉండాలి. ఏ పాపం చెయ్యనటువంటి రామచంద్రమూర్తిని పిలిచి ఏ కారణం చెప్పకుండా నేను వరాలు అడిగాను, నువ్వు అరణ్యానికి వెళ్ళిపోవాలి, రాజ్యభ్రష్టత్వం కాదు అరణ్యవాసం కూడా, వెళ్ళిపోవాలని. రాముడు విచలితుడైపోయి వెంటనే నోటి వెంట ఓ మాట రావాలి రాముడికి. ఎందుకు అనాలి, నేను ఎందుకు వెళ్ళాలి అని అడగాలి. ఆ మాట అనలేదు, ముఖంలో భావ వికారం లేదు, మనిషిలో ఏమీ తొట్టుబాటు లేదు. ఆయన అన్నాడు వెంటనే, నాహమర్థపరో దేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాహమర్థపరో దేవి, అమ్మా నేను కేవలం ఐశ్వర్యాన్ని కోరుకునేవాణ్ణి కానమ్మా, నాకు కావలసింది ఏమిటో తెలుసా అమ్మా, కేవలముగా ధర్మము కావాలి. నేను ఋషి వంటి వాణ్ణి, ధర్మం ఉంటే నేను సంతోషిస్తాను. అమ్మా నాకు ధర్మం ఏమిటి? నాన్నగారు నిన్ను పిలిచి రాజ్యం తీసుకో అన్నారు, నాన్నగారు శాసించారు, యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటాను. ఎందుకని, తండ్రిని ధర్మమునందు నిలబెట్టినవాడు కొడుకు, తండ్రి ఇచ్చిన మాట నిజం చెయ్యాలి కొడుకుగా, అప్పుడు నా పుత్రధర్మం పూర్తి చేసినట్టు. నిన్నను రాజ్యం తీసుకోమన్నారు, తీసుకుంటానన్నాను. ఇవాళ నాన్నగారు అరణ్యానికి వెళ్ళిపోమన్నారు, ఇప్పుడు కూడా నాన్నగారి మాటను నిజం చేసిన వాడే కొడుకు, కాబట్టి వెళ్ళిపోతాను. అమ్మా నాకు ధర్మం కావాలి, కానీ రాజ్యం వస్తే ధర్మమా, రాజ్యం ఇవ్వకపోతే ధర్మమాతో నాకు సంబంధం లేదు.
నాకు కావలసింది ధర్మం ఒక్కటే. నాహమర్థ పదో దేవీ లోకమావస్తు ముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాకు ధర్మం ఒక్కటే కావాలమ్మా. అందుకని నాకు నాన్నగారి మాట ప్రకారం వెళ్ళిపోవడం ఇష్టం, కానీ ఒక్కందుకు బాధపడుతున్నాను. నాన్నగారు ఎందుకమ్మా నాతో మాట్లాడటం లేదు, నాన్నగారు ఎందుకమ్మా నన్ను చూడటం లేదని అడిగాడు. నిజంగా దశరథ మహారాజు గారు రాముడి వంక చూడండి, ఏ తప్పు చెయ్యని రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేస్తున్నానని బెంగబెట్టుకుని పలకరించలేదు. కానీ కైకమ్మంది తను రాజ్యం ఇస్తానన్నాడు భరతుడికి, కానీ నిజంగా పట్టాభిషేకం ఇప్పుడు జరుగుతుంది, రెండవ వరం ఉంది, అరణ్యవాసానికి నువ్వు వెళ్ళిపోవాలని. నువ్వు ముహూర్తాలు పెట్టుకుని మీనమేషాలు లెక్క పెడితే తన మాట అప్పటి వరకు నిజం అవ్వదు, కాబట్టి నువ్వు అరణ్యానికి వెడితే తప్ప అన్నం నీళ్లు ముట్టనని మీ నాన్న కూర్చున్నాడు, తొందరగా వెళ్ళిపోవాలి. అయ్యో అమ్మా ఇందుకా నాన్నగారు బెంగపెట్టుకున్నారు, ఇప్పుడే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. అని అభిషేక సంభారములకన్నిటికీ ప్రదక్షిణం చేసి తిరిగి